2016లో సిఎస్కే టీంను అలాగే ఆర్ఆర్ టీంను 2 సంవత్సరాలు ఆడకుండా బ్యాన్ చేశారు, ఎందుకంటే ఆ టీం ఓనర్స్ కరప్షన్ స్కాండల్లో ఇన్వాల్వ్ అయ్యారని. అయితే ఆ సీజన్లో 2 కొత్త టీమ్స్ని తీసుకుని వచ్చారు, అవే గుజరాత్ లయన్స్ మరియు రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్. అలాగే ఈ సంవత్సరం కూడా ఐపీఎల్ యాజమాన్యం 2 కొత్త టీమ్స్ని యాడ్ చేద్దాం అనుకుని టెండర్స్ వేశాయి. ఈ టెండర్లో పాల్గొని ఈ సీజన్లో జాయిన్ అయినటువంటి 2 టీమ్సే గుజరాత్ టైటన్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్. సో టోటల్గా ఈ ఇయర్ 10 టీమ్స్ పాల్గొనబోతున్నాయి. మ్యాచెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నాయి. ఏ టీమ్స్ ప్లే ఆఫ్కి వెళ్తాయో కూడా చివరి వరకు చెప్పలేము. కానీ కొత్తగా వచ్చినటువంటి 2 జట్లు మాత్రం బాగా ఆడుతున్నాయి. అలాగే టాప్ 2లో కూడా ఈ 2 జట్లే ఉన్నాయి. అందులో ఆల్రెడీ గుజరాత్ టైటన్స్ ప్లే ఆఫ్కి కూడా వెళ్ళింది. ఈ సీజన్లో ఫస్ట్ ప్లే ఆఫ్కి వెళ్ళినటువంటి టీం కూడా అదే. ఎల్ఎస్జి ఇంకో మ్యాచ్ గెలిస్తే అది కూడా ప్లే ఆఫ్కి వెళ్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే 2016లో వచ్చినటువంటి గుజరాత్ లయన్స్కి అలాగే ఇప్పుడు వచ్చినటువంటి గుజరాత్ టైటన్స్కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం. గుజరాత్ లయన్స్ 2016లో వచ్చింది, గుజరాత్ టైటన్స్ 2022లో వచ్చింది. గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేష్ రైనా, గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. గుజరాత్ లయన్స్ తాను ఆడినటువంటి 3 గేమ్స్ గెలిచింది. అలాగే గుజరాత్ టైటన్స్ కూడా తాను ఆడినటువంటి 3 గేమ్స్ గెలిచింది. గుజరాత్ లయన్స్ తాను ఆడినటువంటి 4th మ్యాచ్ ఓడిపోయింది, అది కూడా ఎస్ఆర్హెచ్తో. గుజరాత్ టైటన్స్ కూడా 4వ మ్యాచ్ ఓడిపోయింది, అది కూడా ఎస్ఆర్హెచ్తోనే. గుజరాత్ లయన్స్ తనతో పాటు డెబ్యూట్ చేసినటువంటి టీంపై ఆడిన 2 సార్లు అదే గెలిచింది. అలాగే గుజరాత్ టైటన్స్ కూడా తనతో పాటు డెబ్యూట్ చేసినటువంటి లక్నో సూపర్ జెయింట్స్ మీద ఆడినటువంటి 2 మ్యాచ్లు కూడా గెలిచింది. ఆ సీజన్లో ఫస్ట్ ప్లే ఆఫ్కి వెళ్ళినటువంటి టీము గుజరాత్ లయన్స్. అలాగే ఈ సీజన్లో ప్లే ఆఫ్కి వెళ్ళినటువంటి 1st టీం గుజరాత్ టైటన్స్. కానీ గుజరాత్ లయన్స్ మాత్రం టైటిల్ గెలవలేకపోయాయి, ఎందుకంటే ఆడినటువంటి 2 క్వాలిఫైయర్ మ్యాచ్ల్లోనూ అది ఓడిపోయింది. మరి గుజరాత్ టైటన్స్ క్వాలిఫైయర్ మ్యాచ్లో ఎలా ఆడుతుందో మనం చూడాలి. ఇప్పటివరకైతే మంచి ఫామ్లో ఉంది, ఇదే ఫామ్ కనుక అది కొనసాగిస్తే ఈసారి టైటిల్ గెలవటం ఖాయం.